మీరు నా లేటెస్ట్ వీడియోస్ పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా రైడ్ వచ్చి దేవరాయన దుర్గ హిల్స్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్. ఈ దేవరాయన దుర్గ హిల్స్ కర్ణాటకలో తుంకూరు డిస్టిక్లో ఉంది. హిందూపూర్ నుంచి అరౌండ్ 80 to 85 kilometers ఉంటుంది. మేము అర్లీ మార్నింగే బయలుదేరాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొండ మీదే గుడి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మెట్ల ద్వారా నడుచుకొని పైకి వెళ్లాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే, లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అసలు వెళ్తుంటే మొత్తం అన్నీ ఒక్క తోటలే. రోడ్డు పక్కల, ఇటుపక్క అటుపక్క కూడా ఒక్క తోటలే ఉన్నాయి. హైవే లెక్కైతే వచ్చేసాం. ఇంకో కొద్ది దూరంలోనే మనకు దేవరాయ దుర్గ మెయిన్ ఎంట్రన్స్ కనపడుతుంది. అక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్స్ అయితే సూపర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి. అసలు ఇక్కడ వెళ్తూనే కొద్దిగా కూల్ క్లైమేట్ అనేది కనపడుతుంది, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ అంట, మొత్తం అన్ని చెట్లే. చూస్తున్నారుగా, మొత్తం అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మొత్తం అంతా ఫారెస్ట్ వాతావరణం కనపడుతుంది. అదిగోండి, అక్కడ ఎదురుగా చూస్తున్నారుగా, అదే ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నది. మనము ఇప్పుడు తప్పు దగ్గరకు వచ్చేసాము పైకి. ఇక్కడ రాగానే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ ఉంది, అంతా కార్స్ అంతా స్ట్రక్ అయిపోయినాయి. మనకి టూ వీలర్ ఉందిగా, మనము దూసుకు వెళ్ళడమే. పార్కింగ్ లేనట్టుంది ఇక్కడ, అన్ని కార్స్ అంతా రోడ్ సైడ్లోనే పెట్టినారు. మేము మా టూ వీలర్ పార్కింగ్ కోసం చూస్తున్నాము. గుడి దగ్గరలోనే పెట్టాలని, నడిచేంత ఓపిక లేదు, ఎందుకంటే ఇక్కడ పోయి మేము మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకు ఇదిగోండి, ఇక్కడ టూ వీలర్స్ అయితే పార్కింగ్ చేశారు. ఇక్కడే మేము పార్క్ చేస్తున్నాం. హే, ఇక్కడ ఏదో కూతుంది. మొత్తం అంతా బండి బ్యాగ్ అంతా చింపి చింపి చిరాపర చేస్తుంది. ఏ ఫెవికిక్ నోట్కి అంటుకుంటుంది. ఈ కోతిని నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. వాటర్ చాలా దప్పుకేస్తున్నట్టుంది. దీనికి ఎలాగైనా మనం కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారుగా, అక్కడ కోతి వాటర్ తాగుతోంది. ఆ వాటర్ నేను పెట్టినవే. నాకు చాలా అయితే సంతోషంగా ఉంది, ఎందుకంటే అప్పటి నుంచి ఆ కోతి చాలా ఇబ్బంది పడుతుంది వాటర్ తాగడానికి. నేను అది చూసి ఆ ట్యాప్లో నుంచి వాటర్ తీసుకొని ఆ కప్లో పెట్టిన గోడ మీద, అది వచ్చి తాగుతోంది. ఇప్పుడు మనము పైకి ఎక్కుతున్నాము ఈ మెట్ల ద్వారానే. అప్పుడే కొద్దిగా పైకి ఎక్కేసాను. అప్పుడే ఇక్కడ ఏదో ఒక వ్యూ పాయింట్ అయితే ఉన్నట్టుంది. పైకి ఎక్కి చూస్తున్నారు అందరూ, మనం కూడా చూద్దాం ఎక్కి. వావ్, సూపర్గా ఉంది వ్యూ. నాకైతే, నా కళ్ళకైతే సూపర్గా కనిపిస్తుంది.
కెమెరాలో అయితే ఇది క్యాప్చర్ చేయడం కొద్దిగా కష్టమే, కానీ వీలైనంత వరకు చూపిస్తాను. మొత్తం మంచు. ఎక్కినంత వస్తూనే ఉంది. ఇదేదో కరోనా టైం అయినా కూడా కొద్దిగా క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది. చాలామంది అయితే వచ్చారు ఇక్కడ విజిట్ చేయడానికి. ఇక్కడ కూడా ఏదో ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉన్నట్టుంది, ఒకసారి చూద్దామా. టైమింగ్ చూస్తున్నారు కదా, మార్నింగ్ 10 to 1:30, ఆఫ్టర్నూన్ 2:30 to 4:00. అక్కడ వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ మనము రిటర్న్ దిగుతున్నాం కిందకి. కరోనా టైం అయినా కూడా చాలామంది విజిట్ చేశారు. క్రౌడ్ అయితే కొద్దిగా ఉంది. ఇక్కడ కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది మనకు. మనోడికి డిఎస్ఎల్ఆరే అవసరం లేదు. అసలు ఎలా తీస్తున్నాడు చూడు ఫొటోస్ ఫ్రెండ్స్. ఇవి నా ఫ్రెండ్ తీసిన ఫొటోస్, అవే అసలు ఎంత క్లీన్గా వచ్చి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండి వచ్చి BMW కంపెనీదంట. దాని కాస్ట్ 2.5 ఉండొచ్చు మేబీ. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే గంట సింబల్ మాత్రం మర్చిపో